కేసీఆర్ ఒక 90 మంది అభ్యర్థులు లేదా 80 మంది అభ్యర్థులు 70 మంది అభ్యర్థులని ఒక చర్చ జరిగింది కానీ అందరూ షాక్ తినేటట్టుగా దాదాపు అభ్యర్థులను ప్రకటించేసా ఒక నాలుగు పెండింగ్ ఉన్నాయి రేపో మాపో అవి కూడా ప్రకటించబోతున్నారు అంటున్నారు ఒకటి అది జరిగిపోయింది రెండు ఆయన ఇంకా జిల్లాల పర్యటనకు బయలుదేరిపోయారు జిల్లాల్లో కొత్తగా వరాల జల్లు ప్రకటిస్తున్నారు ఎక్కడికక్కడ ఏమను ఉంటే సెటరేట్ చేసుకుంటున్నారు అసంతృప్తులు కూడా అనుకున్నంత స్థాయిలో కనిపించడం లేదు అంటే కంపారిటివ్లీ అధికార పార్టీతో పోల్చితే కొంత వెనకబడుతున్నారా ఇంకా అభ్యర్థుల జాబితాపై క్లారిటీ మీకు రావడం లేదు ఇంకా రాకముందే కొన్ని ఏరియాల్లో పెళ్లిబిగుతున్న అసంతృప్తుల్ని ఏమనుకోవాలి యా గుడ్ మార్నింగ్ సతీష్ భాయ్ గుడ్ మార్నింగ్ శ్రీధర్ గారికి ప్రకాష్ రెడ్డి గారికి కూడా ఫస్ట్ అయితే ఒక ఎంజాయ్ మూమెంట్ ఏంటంటే చంద్రయాన్ 3 అది సక్సెస్ కావడం ప్రతి భారతీయునిగా మనం గర్వించదగ్గ అంశం అందరికి గర్వకారణం అది ఆ సైంటిస్టులకు గాని ఇస్రో ఫస్ట్ ఆ ఇస్రో అనే వ్యవస్థ ప్రపంచంలో చాలా దృఢమైన వ్యవస్థగా మారడం అనేది మనందరం కూడా ప్రతి భారతీయుడిగా మనం గర్వించదగ్గ అంశం రాజకీయాలకు వస్తే కేసీఆర్ గారు ముందస్తుగా డిక్లేర్ చేసింది గతంలో బలమైంది ఇప్పుడు బలంగా ఉంటదా లేదా అనేది మనం చర్చిస్తే బలహీనతగా మారడానికి అవకాశం లేకపోలేదనేదైతే ఒక ఒక మామూలు న్యూట్రలిస్ట్ గా మాట్లాడితే అనిపిస్తది ఓకే ఎందుకంటే థర్డ్ టైం ఉన్న ఎమ్మెల్యేస్ దాదాపు 60 మెంబర్స్ ఉంటారు దాదాపు రామారమ్య అటు ఇటు వాళ్ళను కంపల్షన్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అంటే వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఇంకో పార్టీకి వెళ్తారేమో అని ఆ ఒక ఇన్సెక్యూరిటీతో తెలియదు కానీ అసలు వాళ్ళు గ్రౌండ్లో వద్దు అని చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్తలు నాయకులు వద్దన్న వాళ్ళకు కూడా కంటిన్యూ చేయడం అనేది ఒక పెద్ద పరి ఏమంటే నెగిటివ్గా మారుతుంది అనేది ఒకటి రెండవది అది మార్పు కూడా ఉంటుందని నాకు అనిపిస్తుంది ఎందుకో ఇప్పుడు ఇప్పుడు ప్రకటించిన దాన్ని ఎందుకంటే ఉన్న ఫలంగా 11th వరకు తీసుకుపోయి 11th అవర్ తర్వాత మీరు సర్వీస్ లో బాగలేరు లేకపోతే ఇంకో పరిస్థితి అని చెప్పి చిన్నయని కాదు మేజర్ కూడా చేంజెస్ ఉండొచ్చు బట్ నేను వాళ్ళ దానికంటే మా దానికి వస్తా ఓకే ఇప్పుడు వాళ్ళు 115 ప్రకటించుకున్న దాంట్లో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ 95 అంటారు 90 అంటారు లేకపోతే 100 కూడా సేమ్ స్వయంగా చెప్పారు 95 to 105 మా ఎక్స్పెక్టేషన్ అంటే నేనేమంటున్నా అంటే మేము ఇప్పుడు ఫస్ట్ లెవెల్లో 60+ మాక్సిమం వస్తాయి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఇప్పుడు సెలక్షన్ కమిటీ లేదంటే స్క్రీనింగ్ కమిటీ రెండింటితో కూడా అతి త్వరలో ఇప్పుడు 25వ తారీఖు కంప్లీట్ అయిన తర్వాత డెఫినెట్ గా 60 మంది ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ స్టార్టింగ్ లో ఒక లిస్ట్ వచ్చే అవకాశం ఉంది ఓకే ఇప్పుడు మేము క్యాండిడేచర్ బేస్డ్గా ఇప్పుడు వచ్చిన వాళ్ళలో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ క్యాండిడేచర్ బేస్గా మేము ఇస్తాం డెఫినెట్గా టఫెస్ట్ వాళ్ళకు నెగిటివ్గా ఉండే నెగిటివ్ కాదు వాళ్ళకి పోటీ ఇచ్చేది ఒకటి రెండోదంటే బీఆర్ఎస్ నుంచి కూడా పెద్ద ఎత్తున అర్జెస్ ఉన్నాయి సో వాటిని ఎట్లా కన్సిడర్ చేయాలనే అంశం మీద కూడా కొంత తర్జన భర్జన బీఆర్ఎస్ నుంచి అడ్జస్ట్ ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాండిడేట్ లేరా మళ్ళీ వాళ్ళ దగ్గర అసంతృప్తితో వచ్చే క్యాండిడేట్లు మీ అభ్యర్థులు అయితే అభ్యర్థులు కావడానికి అవకాశం బలహీనత అవదా ఎస్ నేను అక్కడే చెప్తాను ఇప్పుడు ఒక ఒక ఫైనెస్ట్ క్యాండిడేట్ ఉండనుకోండి సమ్ ఎక్స్ కాన్స్టిట్యున్సీలో అక్కడ ఇంకో బలమైన నాయకుడు టీఆర్ఎస్ నుంచో లేదా బీఆర్ఎస్ నుంచో లేదా బీజేపీ నుంచో వస్తారనుకున్నాను ఓకే హూ ఇస్ ది బెస్ట్ అనే దాని విషయంలో కూడా ఉంటుంది కానీ వచ్చే వాళ్ళందరినీ కూడా గుడ్డిగా నమ్మే పరిస్థితులు కూడా లేదు ఎందుకంటే చెప్పలేం వాళ్ళు పంపించిన ఒక కోట ఆపరేషన్ పంపి లాస్ట్ టైం ఇదే డిబేట్ అన్నారు కొందరు ఏజెంట్లు కూడా ఉన్నారు అందరినీ మేము ఎందుకు చేరే వల్ల కొందరు ఇంటెలిజెన్స్ తో ఎందుకు ఉంటున్నాం అని అంటే మేబీ మే నాట్ బి ఓకే బట్ అక్కడ మాత్రం అనుమానాలు ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాం ఇప్పుడు ఇక లాస్ట్ ఒక అంశం చెప్పి నేను మిత్రుడిని మాట్లాడాను బీఆర్ఎస్ మూడవసారి తను అదృష్టాన్ని పరీక్షించే క్రమంలో వాళ్లకు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ లేదు అనే దృష్టికోణం నుంచి ఎవరో వాళ్ళకి సజెషన్స్ ఇచ్చిండ్రో లేకపోతే వాళ్ళు ఎవరు శాస్త్రులు చెప్పారో తెలియదు కానీ ఆ ఎస్టాబ్లిష్మెంట్ నష్టపోతుందనే విషయాన్ని గమనించిన తర్వాతనే మేము మా క్యాండి కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కాదు 1-1.5 మంత్ నుంచి గ్రాఫ్ పెరుగుతూ వస్తున్నది వాటిని కన్సాలిడేట్ చేయడం మా అంతర్గత అంశాలని సరిదిద్దుకుంటే డెఫినెట్ గా అధికారం మాకు వస్తాయని అంచనా అయితే ఉంది రైట్ బీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులు అనేది గాన్ సబ్జెక్ట్ గా వాళ్ళ వాళ్ళ అంచనాల వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు గెలుస్తారనే అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు వాళ్ళకున్న నెగేషన్ కూడా వాళ్ళు పట్టించుకోని పరిస్థితుల్లో మేము గెలుస్తాం మూడోసారి అనే ఒక ధీమాతో ఉన్న పరిస్థితుల్లో మేమేమి వాళ్ళగాయలు ఏం పడట్లే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా బీఎస్పీ లాంటి పార్టీలు కమ్యూనిస్టులు ఇప్పుడు కమ్యూనిస్టులను వాళ్ళు వాడుకొని వదిలేసిండ్రు ఒక రకంగా ఎందుకు అది బీజేపీతో కలిసి ఉండడానికి వాళ్ళు చేసుకున్న ఒక ఎత్తుగా ఇప్పుడు దగ్గర చేసుకుంటారా డెఫినెట్గా దాని మీద ఆలోచన ఉంది
పర్సుయేషన్స్ కూడా రేపు అధిష్టానం నుంచో పిసిసి గారి నుంచో పోతుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న స్థానాల్లో మీకు బలమైన పోటీ ఉంది. బలమైన పోటీ ఉండే దగ్గర కాంప్రమైజ్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి కదా కొన్ని. డెఫినెట్ గా కొన్ని త్యాగాలతోనే అవుతుంది కదా. ఇప్పుడు అట్లా అనుకున్నప్పుడు వాళ్ళు కూడా గతంలో కలిసి పోటీ చేసినప్పుడు కొన్ని నష్టాలు జరిగినాయి. కానీ వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ గారికి వ్యతిరేకమైతున్న అంశాన్ని వాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఒక ఎత్తు అయితే భాజపా బారాస కలిసిన అంశాలను పక్కన పెట్టి వాళ్ళిద్దరు కొట్టాడుకునే స్థితి ఏదైతే ఉందో అది ఇక్కడ చర్చాంశనీయం. ఎందుకంటే విశ్వేశ్వరరెడ్డి గారికి కోనమా లేకపోతే అక్కడ ఉన్న బీజేపీలో ఉన్న కొంతమంది కోనాన్ని మనోడు కిషోర్ గారు దాన్ని చర్చకు పెట్టాడు. లేదంటే కిషన్ రెడ్డి గారి బీజేపీతో కలయిక విషయం సిద్ధరెడ్డి గారి ప్రస్తావన కూడా దేవడానికి ఇష్టపడాడు. ఎందుకంటే బీజేపీతో తలపడుతున్నదే కావాలి వాళ్ళకు. అంటే వీళ్ళ ఒక ఇంటర్నల్ ఇష్యూ. తర్వాత ఎంఐఎం అని ఒక ఫ్యాక్టర్ ఉంది. ఆ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా ఇంటర్నల్ గా బీజేపీకి ఎక్స్టర్నల్ గా బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసే ఒక ఫ్యాక్టర్. 14% మైనారిటీ కూడా ఉన్నది. సో వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమ సమాజము తెలంగాణ రాజకీయ సమాజంలో సమూహాలుగా బీజేపీని బీఆర్ఎస్ ను వ్యతిరేకిస్తున్న క్రమంలో ఇద్దరు ఆడుతున్న విచిత్రమైన రాజకీయ క్రీడ ప్రజలు అర్థం చేసుకోలేరనే అంశంలో ఇద్దరు మిత్రులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇది వార్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ బీజేపీగా చేసే ఒక ప్రయత్నం గతంలో చేసిన తర్వాత వెనెవర్ ఎగ్జిట్ ఆఫ్ ది సంజయ్ బండి సంజయ్ గారు ఆ తర్వాత వాళ్ళకు బీసీల్లోనే కాదు అసలు తెలంగాణ సమాజంలోనే ఒక నెగేషన్ బీజేపీకి ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. సో మాకు మేజర్ పార్ట్ కన్ఫ్యూజన్ ఉండేది బీజేపీతో తెలంగాణ ప్రజలకు. బీజేపీ ఏమైనా పోరాడుతుందా బీఆర్ఎస్ తో అనే అనుమానాన్ని కాస్త బీజేపీ పటాపంచలు చేసింది. మేము వేర్ నాట్ ఇన్ ద ఫీల్డ్ అని అంటే పరిమితమైన పరిస్థితిని డెఫినెట్ గా మేము చాలా కేటగరికల్ గా ఇండియా టీమ్ తో కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉందని చెప్పడానికి ఇదంతా చెప్తున్నా. వారు ఇండియా టీమ్ లో లేరు, ఎన్డీఏ టీమ్ లో కూడా లేరు, ఎవరు బీఆర్ఎస్. కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎటువైపు ఉండాలనుకున్న కోణంలో నేనైతే నాకు అనుకూలంగా ఉండరని నాకున్న సమాచారం ఉంది. వారికి వారిది ఉండొచ్చు కాక, బీజేపీ మిత్రునికి బీజేపీ ఉండొచ్చు కాక. కానీ మీరు ఇద్దరు కూడా మూడవసారి అధికారంలో అటు దేశంలోని ఇటు రాష్ట్రంలోని, వీరు ఇక్కడ రాష్ట్రంలో కానీ డబుల్ ఇంజన్ సర్కార్ కొరకు అని చెప్పి వీళ్ళు తాపత్రయపడుతూ బీఆర్ఎస్ ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎమ్మెల్యే ఎంపీల అండర్స్టాండింగ్ అనేది పాత ముచ్చట, ఎప్పుడో చెప్పి చెప్పి అరిగిపోయిన ముచ్చట. కానీ ఈ రోజు మీ ఇద్దరు ప్రభుత్వాల వైఫల్యాలు లైక్ ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే ఇండ్లు కానీ లేకపోతే కామన్ ఇష్యూస్ మీరు ఫెయిల్యూర్ అయిన అంశాలు డెఫినెట్ గా రేపు కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయిలో దాన్ని ప్రచారంలో పెట్టబోతున్నది. మీరు ఇప్పుడు వాళ్ళు క్యాండిడేట్ అని పెట్టంగానే ఇక యుద్ధం మొదలైనట్టు కాదు కదా. లేదు రెండు మొదలు పెట్టంగానే మేమేం గాయగాయ అయిపోయి మేమేదో రెండు పోటీ చేసినా కానీ ఓడిపోతారట అని టీమ్ ఏ రెడీ అయిపోయింది, బీసీ టీంలు ఎక్కడా అని నేనేమంటున్నాంటే ఆయన చాలా తొందరపడి ముందే కోసింది ఆ కోయిల. ఓకే, ఆ కోయిల ఉంటదో పోతుందో పక్కన పెట్టు, నాకు అది వాళ్ళు ముందు ప్రకటించడానికి నేను వ్యతిరేకించను. ఎందుకంటే వాళ్ళు నెగిటివ్ ను ఒక 3-4 times గ్రౌండ్ లో తిరగడం ద్వారా ఆర్థికంగానో హార్దికంగానో తప్పులనో ఒప్పులనో నన్ను క్షమించండి అని బతిరాడుకోవడానికి ఒక వెసులుబాటు కల్పించింది కేసీఆర్. ఓకే, ఎమ్మెల్యే కేసీఆర్ గారి కంటే ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత ఇక మామూలుగా లేదు. అది వాళ్ళు దాన్ని నమ్ముకోవడం కూడా అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ బలం అని వాళ్ళు అనుకోవచ్చు. కిషోర్ గారు అభ్యర్థులు ప్రకటించారు నిన్న, ఆయన మెదక్కి వెళ్ళారు, ఇంకా కంటిన్యూగా జిల్లా పర్యటనలు పెట్టుకుని ఒక రకంగా ప్రచారం స్టార్ట్ చేసినట్టే కొత్త జిల్లాకి వెళ్ళటం, కొత్తగా వరాలు ప్రకటించడం, మేమేం చేసామో చెప్పడం, ఇదే ఆయన చేయబోతున్నారు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కొరకు ఒక ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ ఇప్పుడు చివరి దశలో ప్రకటించే పథకాలు కానీ లేకపోతే చట్టాలు కానీ అవి వయబుల్ కావు. కాబట్టి వాళ్ళ నోషన్ ఏంటంటే మేము ఫ్లోరిష్ గా ఉన్నాము, మాకు వ్యతిరేకత ఉండదు వైబుల్. ఇప్పుడు వాళ్ళు అనుకుంటే పెద్ద సమస్య కాదు కదా, వీళ్ళిద్దరు వాళ్ళ పార్టీలు రెండు అనుకుంటే మీకు అక్టోబర్ లోనే నాకు తెలిసి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అక్టోబర్ నవంబర్ నిన్న ఏదో మిత్రులు చెప్తుంటే నేను విన్నా, వాళ్ళు ప్రిపేర్ అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఒక నోటిఫికేషన్ ఇస్తుంది అంతే. అది జనవరి అయినా అది ఫిబ్రవరి అయినా లేదంటే కలిసి వచ్చేదైనా, జనవరి ఫిబ్రవరి అయితే 115 మంది ఇప్పుడు ఆయన ఎందుకు వాళ్ళకి నీకేమంటున్నా అంటే కొన్ని విషయాలు నేను ఓపెన్ గా దీంట్లో చెప్పలేను కానీ వాళ్ళ క్యాండిడేట్స్ లో ఉన్న వ్యతిరేకతను వాళ్ళే భరించలేని స్థితికి పోతారు రేపు. చూస్తారు మీరు అంతే. థ్యాంక్ యూ కిషోర్.